తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గత 3 నెలలుగా మంచానికి పరిమితమైన ఓ తండ్రిని రక్షించుకోవాలని కోరుతూ అతని పిల్లలు మంత్రి కేటీఆర్ ను వేడుకుంటున్న ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తుక్కారావుపల్లిలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని తుక్కారావుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గత 3 నెలలుగా తీవ్ర అనారోగ్యం పాలై మంచానికి పరిమితమయ్యాడు. ఎముకల గుడులా తయారైన శరీరంతో ఏమాత్రం పనిచేసుకోలేని పరిస్థితిలో ఉన్న అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ అతని పిల్లలతో పాటు భార్య తల్లి మంత్రి కేటీఆర్ ను వేడుకుంటున్నారు. అమలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అతని పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైందని వెంటనే మామిండ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవడానికి మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని మెరుగైన వైద్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించాలని అతని పిల్లలతో సహా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కేటీఆర్ సార్ నమస్తే. నా పేరు మంజుల సార్. రాజన్న జిల్లా. మా భర్త పేరు శ్రీనివాస్. మాది కొలనూరు గ్రామం. మా భర్త ఇంతకుముందు అమలు పని చేసింది సార్. 4 సంవత్సరాలు పాన పెంచుకుంటలేదు. మొత్తం ఏ దాఖలు చూసిన ఏ మందులు కొడతలేవు. ఇప్పుడు ఆయన పట్టుకుని నేను ఉంటున్నా సారు. నాకు 3 పిల్లలు. ఇల్లు కూలిపోయింది. పాత ఇల్లు కూలిపోతే కిరేకున్న సారు. డబ్బులు లేక 2 లక్షలు ఖర్చు పెట్టి డబ్బులు లేవు సార్. నా దగ్గర బిల్లు చేద్దామని కదా కూలి పని చేస్తున్నా సారు. ఏ పైసలు నాకు సరిపోతలేదు సార్. మొత్తానికి తిన్నామంటే తినట్లేదు సార్. ఆయన సేవ చేసుకుని ఉంటుంది 4 సంవత్సరాల నుంచి సార్. సార్ మా భర్తను ఎట్లా చేసి మా భర్తను కాపాడలే సార్. కేటీఆర్ సార్ నమస్తే. నాది కొలనూరు గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా. మా పేరు రుచిత. మా డాడీ పానం మంచిగా ఉంటలేదు. 4 సంవత్సరాలు. మా ఇల్లు కూలిపోయింది. మేము కిరాయికుంటున్నాము. కడదామంటే పైసలు లేవు. మా నాన్నని హాస్పిటల్ చూపించినాము. 2 లక్షలేమి. మా నాన్న ఉంటేనే మేము బతుకుతాము. మా నాన్నని మీరే కాపాడాలి. మేము లెటర్ రాసినాం సార్. ఇంకో